మనందరికీ చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ పాఠ్యపుస్తకాలు లేదా స్కూళ్ళల్లో చెప్పినయే లెక్క ఉంటుంది. వాటి ప్రకారం భారతదేశానికి స్వాతంత్రం ఎవరు తెచ్చారు అనగానే గాంధీ గారు. ఇంతే, ఒకటే మొక్క. అంతకుమించి మిగతా వాళ్ళ గురించి మనకి టెక్స్ట్ బుక్స్లో ఏముందని? భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, అట్లాగే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన ఆయన మహాత్మా గాంధీ. అంతేగాని స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, తర్వాతన భగత్ సింగ్ కావచ్చు, ఇలాగ ఎంతమంది సమరయోధులు పోరాడినటువంటి అంశాలకు సంబంధించి పాఠ్యపుస్తకాల్లో అప్పుడు మెన్షన్ చేయలేదు. పోను తరగతులు పెరిగే కొద్దీ ఒకటో రెండో యాడ్ అయినట్టున్నాయి. అసలు సుభాష్ చంద్రబోస్ గురించి, సావర్కర్ గురించినో ఇట్లాంటి తక్కువే. కొంత సోషల్ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ లాల్ బాల్ పాల్, బాలగంగాధర్ తిలక్ ఇట్లాంటి కొన్ని పాఠ్యాంశాలు అందులో వచ్చినాయి. అవి కూడా పాఠాలు చెప్పేవాళ్ళుగా చదువుకుంటారా, అందులో ఏముంటుంది ఇంకా ప్రత్యేకించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు, లేదా అందరు ఎదురుకుండా ఒకళ్ళని లేపి చదివించేటటువంటి మాస్టర్లు ఉండేవాళ్ళు. అక్కడతో అయిపోయేది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వీర సావర్కర్ గురించి తప్పుడు వక్రీకరణ, అంటే స్వతంత్ర సమరం కోసం పోరాడిన వాళ్ళని తప్పుడుగా వక్రీకరించి కమ్యూనిస్టులు రాసిన పుస్తకాలను చదివి అలా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి రాహుల్ గాంధీ ఒక స్వతంత్ర సమరయోధుడి గురించి అడ్డకోలు కారుకూతలకు వస్తుంటే, వాస్తవంగా సావర్కర్ అయినా, ఏదైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయినా, పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్, వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే. అప్పుడేం భారతీయ జనతా పార్టీ లేదు. కానీ వాళ్ళని కాంగ్రెస్ తొక్కేసి కేవలం గాంధీ లేకపోతే నెహ్రూ ఇంతే అన్నటువంటి దశలో వీళ్ళు వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు. ఆ ప్రమోషన్ నచ్చకే చరిత్ర వక్రీకరణ అని చెప్తాం అనేదే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి దౌర్భాగ్యం. అయితే అట్లాంటి వాటికి లెక్క చేయనటువంటి విధంగా ఇప్పుడు వీర సావర్కర్ విగ్రహం ఎక్కడైతే అండమాన్ జైల్లో సుదీర్ఘకాలం పాటు ఆయన ఉంచారో ఆ జైల్లో, జైలు ఉన్నటువంటి అండమాన్లో కొత్త విమానాశ్రయం ప్రధాన ద్వారం దగ్గర 55 అడుగులు భారీ విగ్రహం పెట్టారు, స్వతంత్ర వీర సావర్కర్ విగ్రహాన్ని. ఆయన చరిత్రనంతా అందులో మెన్షన్ చేసుకొచ్చారు. చరిత్రలో అవమానించబడిన వాళ్ళు, చరిత్ర వక్రీకరణ చేయబడినటువంటి, దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి వీరులకు సంబంధించి ఇలాంటి ప్రొజెక్షన్ చాలా మంచిది.